పాదయాత్ర సక్సెస్ఫుల్గా ముగించుకొని ఆయన ఏదో అంటే ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళానని చెప్పని బిల్డప్ చాలా ఇస్తున్నారు వైసీపీ నేతలు. కానీ అక్కడ వాస్తవము నిజం ఏమిటంటే అంటే ఇప్పటికీ చాలా 16 ఏళ్ళు పైగా జైల్లో ఉండి అంటే విభజన సమయంలో బెయిల్ కోసమని చెప్పని సోనియా గాంధీ గారు కాలవేళ పడ్డారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ల కోసమని చెప్పని కేసీఆర్ చుట్టూ తిరిగారు. ఇప్పుడు మళ్ళీ కేసుల మాఫీ కోసమని చెప్పని మోడీ గారి కోసం లోపాయికారి సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు ఆయన. ఈ 2019లో అయినా సరే ఆ భగవంతుడు కొంచెం ఎలాగో ఆయన అంటే కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా అని చెప్పని వారు పక్క మతాన్నిపైన అంటే స్వతహాగా లేని గౌరవాన్ని ఒక విశ్వాసాన్ని ఊరికనే ప్రజల కోసము ఇదేదో హిందూ మతస్థులు ఓట్లేదనే మళ్ళీ వాళ్ళ వైపు ఆకర్షించుకుందామా అని చెప్పి అన్నట్టుగా ఆయన ఆ విధంగా వెళ్ళడము అంటే దర్శనానికి వెళ్ళారు సరే బాగానే ఉంది. కానీ అక్కడ ఆయన అనుచరగణం ఏదైతే చేశారంటే అధికారులు మొత్తం అన్ని విధాలుగా సహకరించినప్పటికీ కూడా అక్కడ ఎప్పటి నుంచో వేచేస్తున్న భక్తుల మనోవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు అక్కడ కూడా తిరుమల ఏంటంటే ప్రశాంతతకి చాలా మారు పేరైన తిరుమల స్వామి పేరు తప్పితే స్వామి నామం తప్పితే ఇంకొకరి పలకకూడనండి అట్లాంటి పవిత్రమైన స్థలంలో జై జగన్ అనుకుంటూ వారు చేసిన ఏదైతే నినాదాలు ఉన్నాయో అది నిజంగా అక్కడున్న భక్తులదే కాదు అందరిది కూడా మరొకసారి అంటే వాళ్ళ విశ్వాసాన్ని నిజంగా కించపరిచినట్టుగానే అయ్యింది. మొన్న చూసుకుంటే కనుక మన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు ఆయన భూమన కరుణారెడ్డి గారు ఏమన్నారంటే ఇదేదో పాదయాత్ర ముగించుకొని తిరుమల యాత్రకు వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు అని చెప్పని అన్నారు. నిజంగా కుట్ర ఎక్కడ జరిగింది ఎవరు చేశారు నిన్న వీరి దర్శనమప్పుడు తెలిసింది ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చెప్పని ముందుగానే కుట్ర ఒక ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో కంపెనీ వాళ్ళ అనుచరుల గణమంతా. మీరు అంతకుముందు వారి తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండలు ఎందుకు 2 కొండలు సరిపోతాయని చెప్పని చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిక్లరేషన్ అంటే ఒక హిందూ సాంప్రదాయం కంటే తిరుమల కొన్ని కోట్లాది మంది ప్రతినిత్యము విశ్వసించే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి ఉన్న ఒక సంస్కృతి ఏదైతే ఉందో డిక్లరేషన్ అన్య మతస్కులు ఎవరైతే వేరే ఇతర మతస్కులు ఎవరైతే వెళ్తారో వాళ్ళంతా డిక్లరేషన్ ఇవ్వాలంటే ఇంతకు ముందు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఆయన. ఈ విధంగా ఇవ్వకుండా అంటే ప్రతిపక్షంలో ఉంటేనే అసలు పరమతాల విశ్వాసాలకు ఆయన ఏమాత్రము విలువ లేకుండానే ఆయన అహంకారపూరితంగా వెళ్తున్నారు. నిజంగా రేపొద్దున ఆయన అనుకుంటున్నట్టుగా ప్రజాదరణ పొందరు అసలు పొందితే గనక వేరే మతాల పైన విశ్వాసం ఇస్తారా అనేది నిజ ప్రజలందరూ అనుకుంటున్నారు. వారు ఏ విధంగా ఇలాంటి దైవంతో కూడా ఇలాంటి మత విశ్వాసాలతో ఆడుకుంటున్నప్పటికీ కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా తెలుగుదేశం పార్టీని చూస్తే కనుక మనం కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడిని చూడండి. ఆయన కుల మతానికి అతీతంగా ప్రతి మతాన్ని కూడా సమానంగా గౌరవిస్తూ వారందరికీ సమాజంలో సముచిత స్థానాన్ని ఇస్తూ వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా అందరూ అన్ని మతస్థులు అంటే కులానికి మతానికి నాకు సంబంధం లేదు అభివృద్ధి నా నినాదం అని చెప్పని వెళ్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఇలాంటి అంటే దేవుడి యొక్క పేరును కూడా చెప్పుకొని మీరు రాజకీయాలకి తెర తీయొద్దని చెప్పని ఇలాంటివి చేస్తూ ఉంటే మీరు ఇంకా ప్రజలకి దూరం అవుతారు తప్పితే దగ్గరయ్యే పనేమీ లేదని చెప్పని మనందరికీ మనం చూస్తున్నాము. అలానే పాదయాత్ర చేశారు ఆయన. ఈ పాదయాత్ర మొత్తం కూడా ఆయన ఏదైతే ఒక పద్ధతి పెట్టుకొని ఎందుకోసం పాదయాత్ర చేశారన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన కేవలము చంద్రబాబు నాయుడు గారిని అలా ఈ గవర్నమెంట్ని తిట్టడం కోసమేనని చెప్పని ఆయన పాదయాత్ర సాగించారు. ఒక పద్ధతి లేదంటే ఒక అవుట్కమ్ అనేది లేకుండా పాదయాత్ర సాగింది అనేది మనందరూ తెలుసు. ఒక్క సమస్యకైనా ఆయన పరిష్కారం చూపారా ఈ పాదయాత్ర చేసినంతసేపు? ఒక రూపాయి మాకు సమస్య ఉందంటే కూడా కనీసం ఆయన ట్రస్ట్ ద్వారా కానివ్వండి లేదంటే ఆయన గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆయన సామరస్యంగా పరిష్కరించింది లేదు. నవరత్న అంటే అమలకి నోచుకోని విధంగా ఉండే నవరత్న హామీలని చెప్పి ఈ రోజున ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 30 ఏళ్ళు ఇప్పుడు అసలు అధికారమే ఇవ్వకుండా మీరు 100 కోట్ల అవినీతి చేసిన వారు ఇంకా మీరు అనుకుంటున్నట్టుగా 30 ఏళ్ళు అని చెప్పను అంటే భారతదేశంలో ఉన్న మొత్తం బడ్జెట్ని మించి ఇంకా 10 రెట్లు ఎక్కువగా మీరు అవినీతి చేయాలని చెప్పని అలాంటి కాంక్షితో ఏమైనా 30 ఏళ్ళు అధికారం కావాలని చెప్పని అడుగుతున్నారేమన్న సందేహం కూడా మాకు కలుగుతుంది.
ఇంతకుముందు కొడాలి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు, వ్యాఖ్యలు చేశారు. అయ్యే నీచ చరిత్ర అనే దానికి స్పెల్లింగ్, ఇప్పుడు వైఎస్ గారి చరిత్ర అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, అందుకంటే ఏమైనా వేరే పర్యాయ పదం కానీ స్పెల్లింగ్ కానీ దొరుకుతుందా? అది మీకు ప్రజలందరికీ ఎవరికి తెలియదంటారా? నీచ చరిత్రలు, నేర చరిత్రలు, లేకపోతే అవినీతి చరిత్రలు, ఇలాంటి వాటన్నిటికీ పేటెంట్ రైట్స్ ఒక మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిది, లేకపోతే కనుక అంతకుముందు ఉన్న గత ప్రభుత్వాల్లో చెందుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఇలాంటి ఆరోపణలు మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకుందన్నారు. ఎవరికి భయము? భయం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ రోజున సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళారు బెయిల్ కోసమని. ఆ తర్వాత ఈరోజు మోడీ గారితోటి లోపాయికర్ సంబంధం చేసుకుని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాల రాస్తున్నారు. 5.5 కోట్ల మంది పెట్టుకున్న ఏదైతే ఆశలు ఆకాంక్షలు ఉన్నాయో విభజన చట్టం కింద, దాన్ని కూడా మీ అధికార దాహం కోసం, అధికారం పిచ్చి కోసం అని చెప్పని మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాల రాస్తున్నారు. చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసు, నేర చరిత్ర ఏమిటో తెలుసు. గూగుల్లో వెతికితే అవినీతి అంటే పేటెంట్ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, అక్రమం అంటే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నేర చరిత్ర అంటే వచ్చేది వారి పేరు. ఇలా ప్రతి దానికి కూడా మీరు ఏదైతే ఉందో మీరు అన్న ప్రతి పదము పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది కూడా మీ అధినేత అనేది మీరు మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంత చెప్పింది, ఎన్ని చేసిందని చెప్పండి. అలానే ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము నిజాయితీగా సంక్షేమం 100 కోట్లు అయితేనండి, లేదంటే 50-100 సంవత్సరాల్లో ఇన్నోవేటివ్గా కట్టుకుంటూ ఇన్నోవేషన్ డెవలప్మెంట్స్ వైపు వెళ్తున్నామని శ్వేతపత్రాలు లాగా రిలీజ్ చేశారు. మీరు ఇప్పటికీ మీ పార్టీ అధినాయకుని ముందు ఆయన పడ్డ ఆ A1 ముద్రని మీరు తుడుపుకొని వస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడచ్చు. వెనకడికి ఒక సామెత ఉండేది, ఆ సామెత ప్రకారం ముందు మీరు మీ బురదను కడుక్కోండి, తర్వాత అవినీతి గురించి అవినీతి పుస్తకాలు మీరు రిలీజ్ చేద్దరు కానీ. మీకు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం అంతా నన్ను చూడట్లేదు అనుకున్న చందన తయారైపోయారు. దయచేసి మీకు ఆల్రెడీ అధికారం లేకుండానే 100 కోట్లు మీ తండ్రి గారి సాయంతో మీరు బాగా తిన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడు కూడా తెలుస్తుంది. ఇంకా ఎందుకు దేశాన్ని కూడా దోచుకోవడానికి అక్కడ ఒక మోడీ ఉన్నారు. మీరు ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మిమ్మల్ని మించిన మీ తాత అక్కడ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ దేశ ప్రజలు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన దానికి, ఆయన చేస్తున్న దానికి అనుభవిస్తూనే ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితిలో ఉన్నది ఏకైక దిక్కు ఈ రాష్ట్రానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని మళ్ళీ 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ప్రజలంతా మా వైపే ఉంటారు. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.